హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాయిస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోవద్దు. సో ఇదేంటంటే నాది కాలు బాగా దెబ్బ తగిలింది అని చెప్పా కదా, నిద్దట్లో ఏలైతే చిట్లిందంట నరం అయితే. సో వాపు చూసారు కదా ఎలా ఉందో, ఎందుకు తగ్గట్లేదా అని చెప్పేసి మార్నింగ్ 9 o'clock అనమాట రెడీ అయ్యి ఇంకా ఎక్స్రే కొని బయలుదేరాను నేను. సో ఇంకా ఇప్పుడు పెళ్ళికని అందరు వచ్చి ఉన్నారు కదా, సో వెంకటేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, తను ఇంకా నన్ను తీసుకొని వెళ్ళాడనమాట ఎక్స్రే కోసం. ఎక్స్రే తీపిస్తే దాంట్లో ఏం లేదు అన్నట్టే కనిపించింది, మామూలు నరం ఒత్తుకుంది నిద్దట్లో అని చెప్పేసి చెప్పారు. కానీ యాక్చువల్గా నరం చిట్లిందంట నాకు అక్కడ. సో అప్పటికి నేను ఒక 1 week నుంచి ఇంజెక్షన్స్ చేపించుకుంటూ ఉన్నానండి, నొప్పి తెలియకుండా నడవటం కోసం. అంటే పిల్లలు ఉన్నారు కదా, సో పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ వాడకూడదు ఫీడింగ్ ఇచ్చే మదర్స్. సో తెలిసినా కానీ కొన్ని పెళ్ళు ఉంది అని చెప్పేసి తప్పక ఇంకా టాబ్లెట్లని అవి ఇంజెక్షన్స్ చేపించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఎక్స్రేకి వీళ్ళు ఎంత శానిటైజ్ చేశారంటే నన్ను, చేతులు కాళ్ళు అరికాళ్ళు అన్నీ శానిటైజ్ చేసి నాకు గ్లౌజులు వేసి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళారు. సో అంత హైజీనిక్గా ఉన్నారు వాళ్ళు. ఇంకా నా ఎక్స్రే రిపోర్ట్ అయితే వచ్చేసింది ఒక 1/2 hour. ఇక్కడ చిన్న మార్క్ చేసినట్టు కనిపిస్తుంది కదా, అదే చిట్లిందని చెప్పారనమాట. ఇంకా అది తీసుకొని నన్ను ట్రీట్ చేస్తున్న ఆర్ఎంపి డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకొని వస్తే నరం నలిగిందమ్మా అని చెప్పేసి ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన ఏమన్నా చేస్తారేమో అంటే. ఆర్థోపెడిక్ అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్స్ అని చాలా అవుతుందండి ఈ టైంలో. ముందు కరోనా టెస్ట్కే 2,500-3,000 దాకా అవుతుంది, అందుకని ఎందుకులే అని చెప్పేసి, ఇది పుత్తూరు రాజకట్టు అంటారు కదా, సో ఆయన దగ్గరికి వచ్చానన్నమాట. సో ఆయన అయితే అసలుకి వీడియో అసలు స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి మరి. సో నేను ఆయన తెలియకుండా కొంచెం తీసానన్నమాట, ఆ కాలుకి ఆముదం లాంటిది రాసి ఆ ఏళ్ళన్నీ లాగేడు ఏదేదో మాటలు చెప్తూ నాకు. పక్కన మా తమ్ముడిని కొంచెం తీరా ఎలాగలా అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు, సరే ఎందుకులే ఇంకా అని చెప్పేసి ఇంకా తీయలేదు. ఆయన కట్టేసి మళ్ళీ 1 week తర్వాత రమ్మ, కొన్ని తినద్దు అని జాగ్రత్తలు చెప్పాడు. అసలు ఈయనే చెప్పాడండి నరం చిట్లింది నీకు, బోన్ కాదు నరం చిట్లింది అని చెప్పాడనమాట. ఇంకా కట్టేపించుకొని బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం దా తిరుగుతూనే ఉన్నానండి ఆ కాలుతోటి. నేనైతే ఒక స్కేల్ లాంటిది పెట్టి కట్టు పసరు కట్టు లాంటిది వేసారనమాట. ఇంకా వస్తుంటే చూసారా రెయిన్బో అనమాట, ఎంత బాధలో కూడా ఆ రెయిన్బో కోసం షూట్ చేశాను నేనైతే మాత్రం. అసలు బండి ఎక్కలేకపోయాను నేనైతే. సో అలా ఉందన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసాను, ఇంకా ఎత్తు మీద పెట్టుకొని దిండు బా కాలు పైకి బాగా పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఊరక కొంచెం నిస్సీతోటి అలా కాసేపు ఆడుకున్నాను ఆరుష్ తోటి. ఇంకా బెడ్ రెస్ట్ అండి 1 week దాకా నాకైతే మాత్రం. నొప్పి లేదు అంటే సరే, లేకపోతే మళ్ళీ 2nd కట్టు అప్పుడు వేస్తాను అనేసి చెప్పారనమాట. సో 1 week అయితే కంపల్సరీగా కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పేశాడు నాకు. సో నా మొహం చూసారా, పొద్దు నుంచి 9 తిరుగుతూనే ఉన్నాను, సాయంత్రం 6 దాకా చిన్న చిన్నగా అలాగే బండి ఎక్కుతూ అలా అయిపోయింది నాకు. సో ఇదన్నమాట నా కాలు పరిస్థితి, నా కాలు కదా నా వేలు ఇరిగి వేలు చిట్లటం. సో హోప్ మీకు గనక ఈ వీడియో నచ్చింది అంటే, మీకేం యూస్ఫుల్ లేదులే కానీ ఊరికే నాది షేర్ చేసుకుంటున్నానండి మీకు. సుంటే కూడా నరం చిట్లుతుంది అని నాకు జరిగింది. హోప్ మీకు గనక చిన్న వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.